मीडिया मित्रुलकु नमस्कारं ఒక అద్భుతమైనటువంటి ఒకప్పుడు సూపర్ ఫాస్ట్ ట్రైన్లు అంటే జపాన్ లోను జర్మన్ లోను చూసే వాళ్ళం అట్లాంటిది మన దగ్గర పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసి అందులో మన తెలుగు రాష్ట్రాలకు కనెక్ట్ చేస్తూ వచ్చినటువంటి వందే భారత్ ట్రైన్ పైన రాష్ట్ర మంత్రి చేసిన కామెంట్ పైన ఆల్రెడీ మా సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చెప్పారు మీకు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలకి రాష్ట్ర పాలకులకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీరు చేసేయన్నీ జిమ్మికులు మాత్రమే ప్రజలకు ఉపయోగపడేది వాళ్ళ నోటి దాకా వచ్చేది ఏది ఉండదు తీయటి మాటలతో మంచి కథలతో మీరు ఆ పూటకి సంతోషపెట్టే విధంగా ఉంటాయి తప్ప మీ మాటలు ఆ తర్వాత ఏమీ ఉండవు చేతలు ఏమీ ఉండవు కానీ ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపట్టే కార్యక్రమాలు చివరి వ్యక్తి దాకా అందే విధంగా ఉంటాయి దానికి వందలాది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అయితే గత కొన్ని నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నిద్ర పట్టడం లేదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిఆర్ అంటే ఇప్పుడు బిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాయడం రావడం ఖాయం అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది అయితే ఈ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం కి మళ్ళీ మన రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి గారు మళ్ళీ పోయారు ప్రతిసారి పోతున్నారు సంతోషం చారన్నో ఆటన్నో మనకు వస్తున్నాయి కాకపోతే మనకు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ దేశంలో చాలా గొప్పది నేనే తీసుకొచ్చానని చెప్పి ఇన్ని రోజులు డబ్బా కొట్టుకున్నాడు కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు తెలిసిపోయింది పోయినసారి అంటే మేలో జరిగినటువంటి దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్స్ ఫోరంలో మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ 4200 కోట్లు అది చాలా గొప్ప అన్నట్టు కేటీఆర్ ఒకటే డబ్బా కొట్టింది ఆయన వచ్చేసరికి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియాకి తర్వాత టిఆర్ఎస్ శ్రేణులకి హంగామా చేసేమని చెప్పేసి మీడియాలో పెద్ద వార్తలు వేయించుకొని హంగామా చేశారు కానీ తీరా కొన్ని రోజుల తర్వాత చూస్తే మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి 64,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి తెలంగాణకు వచ్చినాయి 4,200 కోట్లు కర్ణాటకకు వచ్చినాయి 64,000 కోట్లు కేసీఆర్ నేతృత్వంలోని షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ తన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదు అయినా కూడా ఇంకా తానే గొప్పగా సాధించినట్టు డబ్బా కొట్టుకున్నాడు మీరు ప్రపంచ వేదికపై మాట్లాడే అవకాశం వచ్చింది మీరు అక్కడ పోయి మన దేశం గురించి మన రాష్ట్రం గురించి చెప్పుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఆహ్వానించాలా కానీ అక్కడ కూడా ఈరోజు ప్రవాస భారతీయుల జరిగినటువంటి ఒక మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం పైన ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన చాలా సటైర్ చేసింది కేటీఆర్ గారు ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలన ఉన్నా సరే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రవాస భారతీయుడికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి గొప్పతనాలన్నీ తెలుసు వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా కూడా మోడీ గారిని పొగుడుతున్నారు మోడీ గారు ఇట్లాంటి ప్రధానమంత్రి ఉండడం భారతదేశ అదృష్టం అంటున్నారు నీవు అక్కడ పోయి ఏదో అవాకులు చవాకులు పేలుతో ఏదో సటర్లు వేసినావు మోడీ గారు భారతదేశమే కుటుంబం అనుకొని పనిచేస్తున్నారు మీరు రాష్ట్రం మొత్తం మింగడానికి రాష్ట్రం ఆస్తి ఎంత మా కుటుంబం ఆస్తి అని చెప్పి మింగుతున్నారు మీరు రాష్ట్రంలో సరిపోయిందని సరిపోవట్లేదని చెప్పి ఇంకా దేశానికి వెళ్తున్నారు అయ్యా కొడుకు అల్లుడు సడకుని కొడుకు ఇంకొకడు ఇట్లా అన్ని పదవులు మీకే అన్ని పథకాల నుంచి కమిషన్లు మీకే కమిషన్ల కోసమే ప్రాజెక్టులు సృష్టించేటువంటి ఘనత మీది దేశం కోసం ధర్మం కోసం కుటుంబాన్ని జీవితాన్ని త్యాగం చేస్తున్నటువంటి గొప్ప మహానుభావులు ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు ఆ విషయం గుర్తుంచుకోవాలి కేసీఆర్ పదే పదే ప్రపంచ దేశాల గురించి మాట్లాడుతూ హంగర్ ఇండెక్స్ గురించి మాట్లాడారు ఇప్పటికొక 5-6 సార్లు మాట్లాడి ఉంటారు కేసీఆర్ కూడా పాకిస్తాన్లో హంగర్ ఇండెక్స్ మనకంటే
తక్కుంది హంగర్ ఇండెక్స్ లో తక్కువ ర్యాంక్ లో ఉంది మనం ఇంకా చాలా దారుణమైన ర్యాంక్ లో ఉన్నామని చెప్పాడు 92 94 ర్యాంక్ లో పాకిస్తాన్ ఉంటే 102 104 ర్యాంక్ లో భారతదేశం ఉందని చెప్పి కేసీఆర్ చెప్పిండు ఇప్పటికి 3-4 సార్లు చెప్పిండు రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి వాస్తవాలు చెప్పాలి ప్రజలకి ప్రజల్ని మాయమాటలు చెప్పడానికి ఏమార్చడానికి ఇష్టం వచ్చినట్టు నాలుక ఉంది కదా అని చెప్పి మాట్లాడకూడదు ఈ రోజు పాకిస్తాన్ లో పరిస్థితి ఏందో అయ్యా కొడుకులు చూసుకోవాలి बार बार इंडिया मोतम इला पाकिस्तान बेटर अफगानिस्तान बेटर चाइना बेटर अंटर इला चाइना परिस्थिति एंदी पाकिस्तान परिस्थिति एंदी नलुगुर तेलंगाणा बॉर्डर लो उंडे वाळ्ळकि पैसलु इच्चेसि तेलंगाणा चेतन चेप्पिस्तुंटारु अट्ला कादु पाकिस्तान लो उन्नटुवंटि ओक प्रांतं मोत्तं मेमु भारत्कु पोतां मम्मल्नि भारत्लो कलिपेयंडि लेदा माकु भारत पंपिंचनि अनि अडुगुतुन्नारु एंदुकंटे भारत ओक सुस्थिरमैनटुवंटि आर्थिक व्यवस्थतो प्रशांतंगा उंदि ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ కి అర్థమై ఉంటది ఆడ పిండి కోసం నీళ్ళ కోసం గ్యాస్ కోసం ఎగబడుతున్న ప్రజలు ఏ విధంగా కొట్టుకొని వస్తున్నారు చూడాలి మళ్ళీ ఒకసారి చైనా గురించి పాకిస్తాన్ తో ఇండియాని పోలిస్తే తెలంగాణ ప్రజలు భారత ప్రజలు మీ ముఖం మీద ముస్తారని చెప్పి హెచ్చరిస్తున్నా కేటీఆర్ ఇప్పటికైనా దావోస్ లో మన భారత దేశానికి ప్రీతమ ప్రధాని గారు అందిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలు आये नेतृत्व में भारत ये विधा सक्सेस्फुल भारत आर्थिक व्यवस्था प्रपंच देशा चार देश आर्थिक व्यवस्था इपटकी सर्दको अतला कुतल इटा परस्तों भारत आर्थिक व्यवस्था ये विधा सुस्थिर सुस्थिर उवन चपीर इन्वेस्टमेंट्स आह्वास्ते पद सार कटे एक्वस्तानी मेमकूं का अड़कोई मल्ल प्रपंच वेद देश ప్రధాని గురించి గాని చిల్లర్గా మాట్లాడితే చీప్గా మాట్లాడితే అది మీకే విలువ తక్కువ అవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నా థాంక్యూ